తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినావు, తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తావు, దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినావు, దళిత బంధు ఎంత మందికి ఇచ్చినావు, ఎంత మంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు, ఇప్పటికి జీతాలు ఇయ్యలేని పరిస్థితి కారణమేంది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బిపోయినావు, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎందుకు ఎంత ఎన్ని నీరుగాలు ఎందుకు నీరుగాస్తున్నావు, కేంద్రం ఇచ్చే నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నావు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష ఆలోచన తపన ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు సహకరిస్తలేవు. ఈ విషయంలో రాజశ్యామ యాగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ పూర్వకంగా నువ్వు దాన్ని స్వీకరించు, వాస్తవ విషయాలు తెలియజేయి, అప్పుడు సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే నువ్వు చేసే యాగాలు నీకే తిప్పి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పు, అదే రాజశ్యామని యాగసం చెప్పు, నా బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేని చెప్పు, ప్రమాణం చేయి. ఎందుకు స్పందిస్తలేవు లిక్కర్ కేసు విషయంలో, కనీసం ఖండిస్తలేవు, నీ జరగలేవో చెప్తలేవు. మళ్ళీ నీ బిడ్డని కాపాడు కోసము, నీ కుటుంబాన్ని కాపాడు కోసము తెలంగాణ ప్రజలు బలి కావాలా, తెలంగాణ యువత బలిదానం చేసుకోనా, తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోరా, నీ కుటుంబం కోసం ప్రసక్తలేదు. నీ సంగతి ఎంతో, నీ కుటుంబ సంగతి ఎంతో చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు.